సభ్యురాలను ఎందుకు అరెస్ట్ చేసిండ్రో? ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి. అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిండని సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలన్నీ 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు? పేదలకు ఇండ్లు ఇచ్చిండా? రైతుల ఆదాయం రెండింతలు చేసిండా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో? స్విస్ బ్యాంకులో ఉన్న 100,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు? మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు?